ఎడ్యుకేషన్ ఎంప్లాయీస్ పెన్షన్ న్యూస్ అలాగే ఎటువంటి అప్డేట్ వచ్చినా మీకైతే నేను అందిస్తాను. సో మీరు చేయాల్సిన నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రమే. 102వ సవరణ రాష్ట్రాలకు ఆటంకం కాదు, ఎస్సీబీసీ కోటా రిజిస్ట్రేషన్ కల్పించుకోవచ్చు, సుప్రీంకోర్టుకు తెలిపిన ఏజీ కేకే వేణుగోపాల్. ప్రతి ఉద్యోగి తమ శాఖకు గుర్తింపు తేవాలి, కలెక్టర్ రేవు ముత్యాలరాజు. ప్రతి ఒక్కరు కష్టపడి పనిచేసి మీరు పనిచేసే శాఖకు మంచి పేరు తీసుకురావాలని జిల్లా కలెక్టర్ రేవు ముత్యాలరాజు అన్నారు. ఉద్యోగులను కొనసాగించాలి, సీఎంకి యూపీహెచ్సి అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ యూనియన్ విజ్ఞప్తి. వైద్య ఆరోగ్య నేషనల్ హెల్త్ మిషన్ ద్వారా రాష్ట్రంలో 222 పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో పనిచేస్తున్న సిబ్బందిని కొనసాగించాలని యూపీహెచ్సి అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ యూనియన్ డిమాండ్ చేసింది. ఎయిడెడ్ విద్యాసంస్థలను ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలి, రౌండ్ టేబుల్ సమావేశం తీర్మానం. రాష్ట్రంలోని ఎయిడెడ్ విద్యాసంస్థలను ప్రభుత్వం తక్షణమే స్వాధీనం చేసుకోవాలని రౌండ్ టేబుల్ సమావేశం తీర్మానించింది. కృష్ణా గుంటూరు టీచర్ ఎమ్మెల్సీగా కల్పలత, గుంటూరు జిల్లా కలెక్టర్ క్షేత్రం మీద ఎన్నిక ధృవీకరణ. కృష్ణా గుంటూరు టీచర్ ఎమ్మెల్సీగా కల్పలత. వాలంటీర్ల సేవలపై కథనాలు పంపండి, గ్రామ వార్డు సచివాలయాల ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ జైన్. వివిధ ప్రభుత్వ పథకాలకు సంబంధించి గ్రామ వార్డు వాలంటీర్లకు అందించిన సేవలపై వివిధ పత్రికల్లో వచ్చిన కథనాలు, ఫోటోలు, వీడియోలను పంపించాలని గ్రామ వార్డు సచివాలయాల ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ జైన్ గురువారం ఒక ప్రకటనలో కోరారు. సకాలంలో జగనన్న విద్యా కానుక కిట్లు, పాఠశాలలో పోయిన విద్యార్థుల కోసం 163.43 కోట్ల అదనపు బడ్జెట్, ప్రతి 15 రోజులకు సమీక్ష, విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్. ఎన్టీటీపీఎస్ కాంట్రాక్ట్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి, జేఏసీ వినతి. ఎన్టీటీపీఎస్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మిక సమస్యలు పరిష్కరించాలని కోరుతూ మైలవరం శాసనసభ్యులు వసంత కృష్ణ ప్రసాద్కు కాంట్రాక్ట్ కార్మికుల ఐక్య కార్యాచరణ కమిటీ చైర్మన్ మల్లికార్జున్ రావు ఆధ్వర్యంలో కార్మిక ప్రతినిధులు వినతి పత్రం సమర్పించారు. వాలంటీర్ల సేవల వివరాలు అందించండి, గ్రామ వార్డు సచివాలయాల శాఖ. జేఈ మెయిన్ పేపర్ 2లో రాష్ట్ర విద్యార్థుల హవా, బీఆర్కే ఏపీ టాపర్గా వివేక్ నారాయణ్, జాతీయ పురుషుల కేటగిరీలో 5వ స్థానం. మహిళల కేటగిరీలో రామ సాహిత్య టాప్, తెలంగాణ విద్యార్థికి 100% టైల్. అన్ని పాఠశాలలకు విద్యా కానుక కిట్లు, 2021-22 విద్యా సంవత్సరం ప్రారంభమైన నాటికి రాష్ట్రంలోని అన్ని పాఠశాలలకు జగనన్న విద్యా కానుక కిట్లు అందించేందుకు చర్యలు చేపట్టాలని మంత్రి ఆదేశించారు. సెర్ప్ సీఈఓగా మాధవీలత, సెర్ప్ సీఈఓగా కృష్ణా జిల్లా రెవెన్యూ జేసీ మాధవీలతను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. జలశక్తి నోడల్ అధికారిగా పీఆర్ కమిషనర్. కేంద్ర జలశక్తి అభియాన్ ఉద్యమంలో భాగంగా రాష్ట్రంలో చేపట్టిన ఎక్కడైనా ఎప్పుడైనా వర్షపు నీటిని ఒడిసిపట్టు అనే విధానాన్ని అమలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ను రాష్ట్ర నోడల్ అధికారిగా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.